నమస్కారం. ఎస్టర్డే ఈవినింగ్ అవర్స్లో బేస్డ్ ఆన్ ఎ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఎస్ఓటి మేడ్చల్ జోన్ మరియు షామీర్పేట్ పిఎస్ సంబంధించిన సిబ్బంది రెండు ఫోర్ వీలర్స్ని ఇంటర్సెప్ట్ చేసి ఇల్లీగల్గా ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్న 272 కేజీస్ గాంజాని సీజ్ చేయడం జరిగింది. అలాగే ఆ ట్రాన్స్పోర్టేషన్లో ఇన్వాల్వ్ అయిన సిక్స్ పర్సన్స్ని అప్రెయిన్ చేయడం జరిగింది. వారి పేర్లు వచ్చేసి యోగేష్ రేసింగ్ జాదవ్, దినకర్ నరాలే, చరణ్ లాలా షిందా, యోగిరాజ్ సంజయ్, చైతన్య తుషార్, రాహుల్ కాంతిలాల్. వీళ్ళు ఆరుగురు కూడా మహారాష్ట్రకి చెందిన వాళ్ళు. వీళ్ళు ఒక 272 కేజీస్ని గాంజా పర్చేస్ చేయడానికి సంజు అలియాస్ పార్వతి, ఆయన యాక్చువల్లీ ఒరిస్సాకి చెందిన అతను, వారిని కాంటాక్ట్ చేసి వాళ్ళకి ఒక 5 లాక్స్ అమౌంట్ కూడా ఇచ్చి ఈ గాంజాని పర్చేస్ చేస్తారు. ఈయనకి మెయిన్ పర్చేజర్ రిసీవర్ అనేది ఏం చెప్తామో, పర్చేజర్ వచ్చేసి అప్పా సోలంకేని, ఈ ఆల్సో belongs to Maharashtra. So Solanki has given this money to this these six persons. వాళ్ళు అమౌంట్ ని ఇచ్చి సంజు దగ్గర నుంచి పర్చేస్ చేసి సిలేరు నుంచి, ఒరిస్సా నుంచి వైల్ దేవర్ ట్రాన్స్పోర్టింగ్ టు పూణే వయా హైదరాబాద్ మనము అది ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. ఈ ఆపరేషన్ చేయడానికి, ఈ టాస్క్ చేయడానికి దేవ్ వర్క్డ్ హార్డ్ ఫర్ నియర్లీ 1 మంత్. వాళ్ళు చాలా కష్టపడి చాలా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేసి ఈ 272 గాంజాస్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ని దేవ్ కాట్ ఇట్. ఐ రియలీ వాంట్ టు అప్రిషియేట్ ద ఎస్ఓటి టీమ్ లెడెడ్ బై శివ్ కుమార్ ఇన్స్పెక్టర్, ధనంజయ్ ఎస్ఐ, రోహిత్ ఎస్ఐ అండ్ రమేష్ హెడ్ కానిస్టేబుల్ అండ్ రమేష్ పోలీస్ కానిస్టేబుల్స్ అలాంగ్ విత్ షామీర్పేట్ పిఎస్ టీమ్ లెడ్ బై ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్. దే ఆర్ వర్క్డ్ అండర్ సూపర్విజన్ ఆఫ్ ఏసీపీ పేట్ బషీరాబాద్ రఘునందన్ రావు. ఈ సందర్భంలో ఐ రియలీ వాంట్ టు అపీల్ టు ద పబ్లిక్. సో గాంజా మెనేజ్ అనేది మీరందరూ సహకారం ఇస్తేనే మనము ఈ సొసైటీని డ్రగ్ ఫ్రీ సొసైటీగా మార్చగలము. సో మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్, మీకు గాంజా గురించి ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ ఉంది అంటే దయచేసి మా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. లెట్స్ ఆల్ వర్క్ టుగెదర్. ఇట్స్ ఎ రిక్వెస్ట్ ఫ్రమ్ ద సైబరాబాద్ పోలీస్ టీమ్. థ్యాంక్ యూ. అయితే యాక్చువల్లీ ఈ రిసీవర్ ఎవరున్నారు, అప్పా సోలంకి అని, హీ ఆల్సో బిలాంగ్స్ టు మహారాష్ట్ర. ఈజ్ అన్ ఆల్రెడీ అన్ అక్యూజ్డ్, ఒక అక్యూజ్డ్ ఐ మీన్ ఒక కేసు, గాంజా కేసు విషయంలో మహారాష్ట్రలో జైల్లో ఉన్నారు. ఆ టైంలోనే ఇంకా మిగతా A1 అండ్ A2 యోగేష్ అండ్ దినకర్ వీళ్ళిద్దరు పరిచయం అవుతారు. దేవర్ ఆల్సో ఇన్ ద జైల్ వేరే కేసులో, ఈ కేసుకి సంబంధం లేకుండా ఒక మర్డర్ అండ్ ఇంకొక 376 కేసులో అక్కడ ఆల్రెడీ జైల్లో ఉన్నారు. వాళ్ళు అక్కడ పరిచయం అయ్యి ఈ విధంగా మనము దే కెన్ హావ్ ఈజీ మనీ అని దే హావ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ స్మగ్లింగ్. వెహికల్లో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దే హావ్ యూజ్డ్ ఆల్ ది టెక్నిక్స్ టు కన్సీల్ ఇట్.
అంటే మేము చూపిస్తాము ఇప్పుడు ఏ విధంగా వాట్ మెథడ్ దే ఆర్ యూజ్ అన్నది వి విల్ షో ఇట్.